अशतोमासद्गमय तमसोमा ज्योतिर्गमय नृत्यवर्मा अमृतम् गमय స్టూర్స్ చూడండి ఇక్కడ కాసీస్ ఈస్ ఎంత రూట్ టెస్ట్ ఎంత రూట్ టెస్ట్ అంటే ఎంత రూట్ టెస్ట్ అండ్ సో ఎంత రూట్ టెస్ట్ అంటే చూడండి లిమిట్ ఓకే ఎన్ టెన్స్ టీ ఇన్ఫినిటీ యూఎన్ హోల్ పవర్ ఎన్ వేసుకోవాలి టు ఎల్ ఓకే ఇప్పుడు దీనిలో ఇన్ఫినిటీ సబ్స్టూట్ చేసేవనుకోండి ఎల్ అనే వాల్యూ వన్ కన్నా స్మాల్ వాల్యూ అయింది అనుకో వన్ కన్నా స్మాల్ అంటే ఏమి జీరో పాయింట్ ఫైవ్ కావచ్చు జీరో కావచ్చు వన్ కావచ్చు అప్ టు మైనస్ ఇన్ఫినిటీ వరకు వస్తే దాన్ని ఏమంటారు కన్వర్జెన్స్ అంటారు ఒకవేళ వన్ కన్నా ఎల్ వాల్యూ గ్రేటర్ దాన్లో ఉందనుకో దాన్ని డైవర్జెన్స్ అంటారు ఒకవేళ సిగ్మా ఇవన్ అంటే ఫెయిల్ అయ్యి కావాలంటే ఎల్ ఇజల్ వన్ అయితే ఫెయిల్ అయిన లెక్క ఓకే దిస్ ఈజ్ ద కాసిస్ రూట్ టెస్ట్ కాన్సెప్ట్ దెన్ హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సరే యూ గివన్ ద ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫ్రమ్ ఓకే సో టూ పవర్ ఎన్ బై ఎన్ క్యూబ్ అన్నాడు సో ఇచ్చిన దాన్ని ఏం చేస్తారంటే యుఎన్ అనుకోండి బై ఎన్క్యూ ఓకే దీనికి ఎన్ త్రూట్ వేయండి ఏమి యుఎన్ హోల్ పవర్ వన్ బై ఎన్ వన్ బై ఎన్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది టూ వస్తుందా వన్ బై ఎన్ నేను క్యాన్సిల్ అయితే టూ ఇదేమొస్తుంది ఎన్ పవర్ త్రీ బై ఎన్ త్రీ బై ఎన్ ఓకే సో ఇక్కడ ఏం చేస్తారు మీరు లిమిట్ అప్లై చేయండి అంటే లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ యుఎన్ హోల్ పవర్ ఎన్ దాట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ టూ బై ఎన్ పవర్ త్రీ బై ఎన్ ఓకే ఇక్కడ ఇన్ఫినిటీ పెట్టామనుకోండి ఇక్కడ ఇన్ఫినిటీ పెడితే ఇన్ఫినిటీ పవర్ ఎనిథింగ్ అంతా ఇన్ఫినిటీ అవుతుంది సో ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ అంటే ఏమి జీరో వస్తుంది అంటే ఎల్ అనేది ఏమొచ్చింది ఇక్కడ ఎల్ అనేది జీరో వచ్చింది సో ఎల్ అనేది జీరో వచ్చింది ఇది వన్ కన్నా చిన్నదా పెద్దదా జీరో అనేది ఓకే సో లెస్ దాన్ వన్ కదా ఇది అంతే కదా సో లెస్ దాన్ వన్ వస్తే ఏమి సో కన్వర్జెన్స్ జువ్ కన్వర్జెన్స్ ఇలా చేసుకోవాలి ఎంత రూట్ టెస్ట్ అంటే ఇలా చేసుకోవాలన్నమాట ఓకే కన్వర్జెన్స్ అనమాట ఓకే నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం హలో మీడియర్ స్టూడెంట్ సీదా అనదర్ ప్రాబ్లం సో మనకి ఇచ్చింది ఏమి ఇచ్చాడు ఇక్కడ యుఎన్ ఇచ్చాడు సో యూఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ వన్ బై ఎన్ హోల్ పవర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఎంత రూట్ కనుక్కోవాలి వన్ బై ఎన్ ఓకే ఇటు ఎన్ స్క్వేర్ ఉంది కాబట్టి అట్లా పెట్టేస్తున్నా సో మైనస్ ఇక్కడ ఉన్న ఒకటి ఇక్కడ ఉన్న మైనస్ ఇక్కడ ఉన్న ఒకటి ఇక్కడ ఉన్న ఒకటి ఓకే ఇంకేం ఎన్ని క్యాన్సిల్ అవుతుందా ఏమొస్తుంది ఇంకా వన్ ప్లస్ వన్ బై ఎన్ హోల్ ఫోర్ మైనస్ ఎన్ ఓకే సో దీనికి ఏం చేస్తావు లిమిట్ ఇన్ఫినిటీ యుఎన్ హోల్ పవర్ వన్ బై ఎన్ ఓకే దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ సబ్షూట్ చేయండి ఎనీథింగ్ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే జీరో ఎనీథింగ్ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే ఏమవుతుంది జీరో సో ఇది ఎలా ఉంది ఇది సో ఎల్ ఇజ్ ఈక్వాలిటీ ఏమొచ్చింది కనుక జీరో వచ్చింది అంటే ఇది వన్ కన్నా స్మాల్ వాల్యూ కదా సో కాబట్టి వన్ కన్నా స్మాల్ వాల్యూ అయినప్పుడు ఏమవుతుంది ఇది కన్వర్జెన్స్ అవుతుంది ఏముంటుంది ఇది కన్వర్జెన్స్ ఏమిది కన్వర్జెన్స్ ఓకే ఇలాగా మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట Okay, you see the another problem. So, test for the convergence, test for the convergence. ఓకే సో కన్వర్జెన్స్ మనము ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి మనము ఇచ్చిందని యువన్ అనుకోండి హోల్ ఫోర్ ఇయర్ ఓకే ఎంత రూట్ వేయాలి కదా సో ఎన్ఎని క్యాన్సిల్ లిమిట్ అప్లై చేయండి అప్లై చేసే వస్తుంది లిమిట్ ఎన్ ప్లస్ టూ ఓకే దీనిలో ఎన్ అనేది కామన్ తీయండి ఎన్ అనేది కామన్ తీస్తే తర్వాత ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తారు ఇక్కడ వన్ బై ఎన్ అంటే ఎన్ఎన్ క్యాన్సిల్ అవుతుంది వన్ ప్లస్ వన్ బై ఎన్ హైయెస్ట్ ఎన్ ఉంది అండి వన్ ప్లస్ టూ బై ఎన్ ఎన్ఎన్ క్యాన్సల్ లిమిట్ ఇన్ఫి ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ పెడితే ఏమొస్తుంది వన్ వస్తుంది జీరో జీరో వన్ బై వన్ అంటే వన్ వస్తుంది సో కాబట్టి ఎల్ ఇజ్ ఈక్వల్టీ ఏమొచ్చింది ఇక్కడ మనకు ఎల్ ఇజ్ ఈక్వల్ టు వన్ వచ్చింది సో ఎల్ ఇజివల్టీ వన్ వస్తే ఓకే రూల్ ఫెయిల్ రేషియో టెస్ట్ ఏమైంది ఇక్కడ ఏమైంది ఇక్కడ రేషియో టెస్ట్ రూట్ టెస్ట్ ఏమిది ఎంత రూట్ రూట్ టెస్ట్ ఫెయిల్ అని రాస్తారు ఈక్వల్ టు వన్ వస్తే ఫెయిల్ అయిన ఇట్లాగా మనకు రూట్ టెస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇలాగే చేయాల్సిందే మీరు ఓకే సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్ నెక్స్ట్ ఐ హలో మై డియర్ స్టూడెంట్స్ సీ ద ఇంటిగ్రల్ టెస్ట్ ఇంటిగ్రల్ టెస్ట్ అంటే యుఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఎన్ ఇస్తాడు యుఎన్ అంటే ఏమి ఎఫ్ఆఫ్ ఎన్ అనమాట ఓకే ఆఫ్ ఎన్ అన్నా లేదా యుఎన్ అన్నా ఒకటే ఓకే ఎన్ ప్లేస్లో ఏజేలా ఎక్స్ పెట్టుకోవాలి లిమిట్స్ వన్ టు ఇన్ఫినిటీ తీసుకోవాలి వన్ టు ఇన్ఫినిటీ తీసుకొని ఇంటిగ్రేట్ చేసేయాలి ఇంటిగ్రేషన్ చేయాలి ఇంటిగ్రేషన్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఇంటిగ్రల్ టెస్ట్ అంటారు ఇంటిగ్రల్ టెస్ట్ యు టేక్ వన్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ సిగ్మా ఎన్ ఇజ్ ఈక్వల్ టు వన్ టు ఇన్ఫినిటీ వన్ బై ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ ఈజ్ కన్వర్జెన్స్ అన్నాడు ఈజ్ కన్వర్జెన్స్ అని ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చాడు మనం చూద్దాం ఫస్ట్ ఏం చేయాలి ఇచ్చిన వెంటనే ఏం చేయాలి దీన్ని మార్చుకోవాలి ఏం మార్చుకోవాలి మనము ఒకవేళ టీ టీ టెన్స్ టీ ఇన్ఫినిటీ తీసుకుంటే వన్ టు టీ అని తీసుకుంటాం ఓకే ఎక్స్లే కన్వర్ట్ చేసుకోండి ఏం చేస్తుంది ఇది ఎక్స్లే కన్వర్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఓకే సో తర్వాత ఏం చేస్తారు దీన్ని టీలే కన్వర్ట్ చేసుకోండి అంటే లిమిట్ అంటే ఇంటిగ్రల్ దీని ఇంకా ఏం చేసుకోవచ్చు లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఇంటిగ్రల్ వన్ టు టీ ఇదేమొస్తుంది వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్

టీ టెన్స్ టీ ఇన్ఫినిటీ లిమిట్ టీ టెన్స్ టీ ఇన్ఫినిటీ దట్ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఇన్వర్స్ ఇన్ఫినిటీ మైనస్ ఫైవ్ బై ఫోర్ టెన్ ఇన్వర్స్ ఇన్ఫినిటీ అంటే ఏమొస్తుంది మనకి నైంటీ డిగ్రీస్ అంటే ఫైవ్ బై టూ మైనస్ ఫైవ్ బై ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సియం ఏమొస్తుంది ఫోర్ ఇదేం ఫైవ్ మైనస్ ఇది టూ పై మైనస్ ఫైవ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ బై ఫోర్ ఏమిది ఫైవ్ బై ఫోర్ వచ్చింది ఓకే ఈజ్ కన్వర్జెన్స్ ఈజ్ ద కన్వర్జన్స్ ఇది వన్ కన్నా కదా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే ఏమి వన్ కన్నా చిట్టి కన్వర్జన్స్ ఎల్ వాల్యూ అనుకోండి దిస్ ఈజ్ ద కన్వర్జెన్స్ ఓకే ఇలాగా మనం చేసుకోవాలి ఇంటిగ్రల్ టెస్ట్ అంటే ఇట్లా ఉంటాయి ప్రాబ్లమ్స్ హలో మై డియర్ స్టూడెంట్స్ టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ గివన్ ఎన్ ఇజ్క్వల్ టూ టు ఇన్ఫినిటీ అన్నాడు అంటే దీన్ని మనం ఏం చేస్తాం సిగ్మా ఎన్ ఇజ్క్వల్ టు టూ టు ఇన్ఫినిటీ అంటే ఏం రాసుకోవచ్చు వన్ బై ఎన్ ఇన్ లాగ్ ఎన్ ఇంటిగ్రేషన్ లేక మార్చాలంటే ఇక్కడ టూ టు ఇన్ఫినిటీ టూ టు ఇన్ఫినిటీ ఎక్స్ పెట్టేస్తాం ఎక్స్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఎక్స్ ప్లస్లో ఎన్ ప్లస్లో ఎక్స్ పెట్టుకుంటాం తర్వాత దీని ఇంకా ఏం చేసుకోవచ్చు మనము లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఇంటిగ్రల్ టూ టు టీ వన్ బై ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఓకే లిమిట్ ఇక్కడ టీ టెన్స్ ఇన్ఫినిటీ పెట్టుకున్నాడు అక్కడ ఇన్ఫినిటీ ప్లేస్ టీ పెట్టుకుంటారు సో ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్ ఇంటూ లాగెక్స్ అంటే ఏమి లాగా ఆఫ్ లాగెక్స్ కదా ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏమి वन बै एक्सिटी लागे अंटे लाग आफ लागे फन लाग् लागे लिमिट्स टू टू टी इधम लिमिट टी टेंस टू लिमिट लिमट लोअर लिमिट लिमिट टी टेंस टू इनफिनिटी लाग आफ लाग टी 2 to t.

ఓకే ఇన్ఫినిటీ అని టోటల్గా ఇన్ఫినిటీ వస్తుంది మనకు సో కాబట్టి ఇన్ఫినిటీ వస్తే ఏమి డైవర్జెన్స్ అని చెప్పుకున్నాం కదా డైవర్జెన్స్ ఇన్ఫినిటీ వస్తే డైవర్జెన్స్ ఓకే గుర్తుపెట్టుకోండి ఇన్ఫినిటీ కానీ లేదా లెస్ దాన్ వన్ కానీ ఇలా వస్తే అది డైవర్జెన్స్ అనమాట సో ఈజ్ డైవర్జెన్స్ హలో మై డియర్స్ ఫ్రెండ్ సీ దా అనదర్ ప్రాబ్లం సో మనం ఏం చేయాలి ఇంకా దీన్ని దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇదేం రాసుకోవచ్చు ఇంటిగ్రల్ వన్ టు ఇన్ఫినిటీ టూ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ త్రీ డిఎక్స్ దెన్ ఇంకేం రాసుకోవచ్చు లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఇంటిగ్రల్ వన్ టు టీ టూ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ త్రీ డిఎక్స్ ఓకే సో చూడండి ఇక్కడ దీన్ని డెరివేటివ్ చేస్తే వస్తుందా లేదా ఎక్స్ క్యూబ్ వస్తుందా లేదా అంటే టూ కామన్ అవుట్ చేయండి సో లిమిట్ ఇన్ఫినిటీ టూ ఇంటూ వన్ టూ టీ ఎక్స్క్యూబ్ బై ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ త్రీ డిఎక్స్ ఓకే ఇక్కడ ఏం చేస్తారు టూతో మల్టిప్లై చేసి టూతో డివైడ్ చేయండి అంటే ఇక్కడ ఏమి ఫోర్ ఎక్స్క్యూబ్ కదా కింద దాన్ని డైవైడ్ చేస్తే ఏమొస్తుంది ఫోర్ ఎక్స్క్యూబ్ వస్తే ఫోర్ లేదు కాబట్టి ఫోర్తో మల్టీప్లై ఫోర్తో డివైడ్ చేస్తే లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ టూ బై ఫోర్ వన్ టూ టీ ఫోర్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ త్రీ డిఎక్స్ ఓకే ఎఫ్ డాష్ ఎక్స్ బై ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఎఫ్ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్ ఫోర్ ఫోర్ ఓకే లిమిట్స్ ఏం మనకి ఇక్కడ వన్ టూ ఇన్ టీ ఏమి ఇక్కడ వన్ టూ టీ సో ఫస్ట్ వన్ పెట్టండి ఇక్కడ వన్ టూ టీ సో ఫస్ట్ లిమిట్ సబ్స్ట్రిప్ చేయండి అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ టీ పవర్ ఫోర్ ప్లస్ త్రీ ఓకే అలాగే నెక్స్ట్ మైనస్ లోయర్ లిమిట్ కదా మైనస్ లోయర్ లిమిట్ అంటే లాగ్ ఏ బై లాగ్ ఏ మైనస్ లాగ్ బీ అవుతుంది లాగ్ ఏ బై బి రాసేస్తాను ఇక్కడ వన్ పెడితే లాగ్ ఫోర్ బై ఫోర్ ఓకే సో ఇక్కడ ఇన్ఫినిటీ సబ్స్టూట్ చేయండి ఇప్పుడు ఏం పెడతారు ఇక్కడ ఇన్ఫినిటీ ఇక్కడ సబ్స్టూట్ చేసి లాగ్ ఇన్ఫినిటీ టోటల్గా ఇన్ఫినిటీ అవుతుంది సో ఇన్ఫినిటీ వస్తే ఏమి డైవర్ జెన్స్ ఏమది డైవర్ ఓకే ఇంటిగ్రల్ టెస్ట్ అన్నీ కూడా మనము ఇలాగే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకే సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్ నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఓకే హలో మై డియర్ స్టూడెంట్స్ సీదా ఆల్టర్నేటింగ్ సిరీస్ ఓకే ఆల్టర్నేటింగ్ సిరీస్ మీన్స్ ఏ సిరీస్ ఆఫ్ ఫామ్ యు వన్ మైనస్ యూ టూ ప్లస్ యూ త్రీ మైనస్ యుఎన్ అఫ్ టు సో ఆన్ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ యుఎన్ ఇట్ వి ఆర్ రిప్రజెంట్ సిగ్మా ఎన్ ఇక్కడ వన్ టూ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ యుఎన్గా రిప్రజెంట్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే ఇదేం చేసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు అది రాసుకోవచ్చు అంటే ఆల్టర్నేట్ అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ చూడండి ఇక్కడ యువన్ అనేది పాజిటివ్ ఇది నెగిటివ్ పాజిటివ్ ఇట్లా వస్తే దీన్ని ఆల్టర్నేట్ సిరీస్ అంటారు దాని యొక్క సీక్వెన్స్ ఏంటి ఫార్మ్లో ఎన్ని కూడా వన్ టు ఇన్ఫినిటీ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ యూఎన్ అనమాట చూడండి ఇక్కడ వాల్యూ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వన్ మైనస్ వన్ బై టూ ప్లస్ వన్ బై టూ మైనస్ వన్ బై టూ ఇలా రావాలి ఇలా వస్తే ఏం చేస్తారు ఇంకా మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ ఓకే హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు ఇది మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నేను ఇంకా ఎన్ టర్మ్స్ కనుక్కుంటాను సిరీస్ వన్ వన్ టూ త్రీ ఫోర్ అవుతుంది కాబట్టి వన్ బై అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కనుక్కొని వన్ బై ఎన్ వస్తుంది మీకు అంటే ఇక్కడేం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏమవుతుంది మనకు చూడండి సిరీస్ వన్ టూ త్రీ అవుతుంది జనరల్ టర్మ్ ఏమొస్తుంది మనకు ఏ ప్లస్ ఏ అంటే వన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంట్లో కామన్ డిఫరెన్స్ ఏమొస్తుంది మనకు సిరీస్కి టూ మైనస్ అంటే వన్ వస్తుంది అంటే చూడండి ఎన్ వస్తుంది అంటే వన్ బై ఎన్ రాసేస్తాం ఓకే అలాగే సిమిలర్లీ ఇది కూడా అంతే ఇదేమి టూ త్రీ కామన్ డిఫరెన్స్ ఏమి వస్తుంది లాగిన్ వస్తుంది ఇది మైనస్ వన్ యాజీస్ కాదు అలాగే వస్తుంది పైన ఏమి వన్ టూ త్రీ ఫోర్ కదా దానికి కూడా ఎన్ కనుక్కుంటావు ఇట్లా జనరల్ టర్మ్ కనుక్కుంటావు ఓకే కనుక్కో ఇక్కడ సబ్షూట్ చేస్తాం అనమాట ఇది జనరల్ టర్మ్ కనుక్కోవడానికి మనకు ఆల్రెడీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది ఓకే ఇది సబ్సూట్ చేసి అది ఆల్టర్నేటింగ్ అనమాట లెబెన్జిస్ టెస్ట్ ఓకే ఈ సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఇవన్నీ కూడా మనకి ఏదైనా ఒక సీక్వెన్స్ అన్ని పాజిటివ్ టర్మ్స్ ఉన్నాయనుకోండి యుఎన్ గ్రేటర్ దాన్ యూ టూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ యూ త్రీ గ్రేటర్ దాన్ ఎక్కువ యూ ఫోర్ అప్ టు సో ఎన్ యుఎన్ ఈ యుఎన్ అనే దానికన్నా యూఎన్ ప్లస్ వన్ మళ్ళీ గ్రేటర్ దెన్ అవుతుందనమాట ఉన్నట్లయితే అంటే ఒక సీక్వెన్స్ అనేది వన్ టూ త్రీ అంటే ఏమొస్తుంది మీకు ఈ గ్రేటర్ దేన్ అవుతుందా లేదా వన్ అనేది టూ కన్నా గ్రేటర్ దాన్ ఓకే టూ కన్నా త్రీ గ్రేటర్ దాన్ ఇలా రావాలి ఒకవేళ ఇన్ కేసు ఈక్వల్ అయినా కూడా ఒకవేళ ఇన్ కేస్ ఈక్వల్ అయితే అప్పుడు ఏం చేయాలి లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ యుఎన్ ఇజ్ ఈక్వల్ టు జీరో వచ్చినట్లయితే ద ఆల్టర్నేటింగ్ సిరీస్ ఈజ్ ఎన్ ఈజ్క్వల్ టు వన్ టు ఇన్ఫినిటీ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ యుఎన్ అనమాట ఇది ఏమవుతుందంటే కన్వర్జెన్స్ అవుతుంది ఏమంటుంది ఇది కన్వర్జెన్స్ సో ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ ప్రాబ్లమ్ చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఓకే హలో మైడియర్ స్టూడెంట్స్ సీదా టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ అన్నాడు చూడు వన్ బై వన్ మైనస్ వన్ బై త్రీ వన్ బై ఫైవ్ ఇలా ఇచ్చాడు సో ఫస్ట్ సిరీస్ యొక్క జనరల్ టర్మ్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ యొక్క జనరల్ టర్మ్ అనుక్కున్నాం టీఎన్ ఏ అంటే వన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ అంటే కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది త్రీ మైనస్ టూ వస్తుంది ఇది టూ ఎన్ మైనస్ వన్ ఓకే ఇంక ఫార్మ్లో ఏం మనకి మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ వన్ బై టూ ఎన్ మైనస్ వన్ డినామినేటర్లో ఉంది కాబట్టి ఇది వేసాం ఇంకేం చేస్తారు ఇదంతా యుఎన్ అనుకోండి ఇన్ఫినిటీ సబ్ఫూట్ చేయండి ఇన్ఫినిటీ సబ్లూట్ చేస్తే వన్ బై ఇన్ఫినిటీ అంటే ఏమో వస్తుంది జీరో వస్తుంది సో కాబట్టి దిస్ ఈజ్ ద కన్వర్జెన్స్ జీరో వస్తే ఏమిది ఈజ్ కన్వర్జెన్స్ ఏమిది కన్వర్జెన్స్ అనమాట ఓకే ఇట్లాగ చేసుకోవాలి మనం ఓకే సే సిమిలర్లీ ప్రతి ప్రాబ్లమ్ కూడా అలాగే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వన్ అనదర్ ఎగ్జాంపుల్ యు టేక్ చూడండి ఇక్కడ వన్ మైనస్ వన్ బై త్రీ ప్లస్ వన్ బై నైన్ మైనస్ వన్ బై ట్వంటీ సెవెన్ టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఫర్ టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ ఓకే సో కన్వర్జెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి सोटी थ्रीनी स्क्वे नये अूब्चे सवेन वा लेदा सोटी मन के युन इज ईक्वल टू युएन इज ईक्वल टू वन बै थ्री फोर एन मैनस वन थ्री फोर एन मैनस वन ओके सोम लिमिट एन फिनी युवल टू लिमिट वन बै త్రీ ఫోర్ ఎన్ మైనస్ వన్ ఓకే ఇది త్రీ ఓకే స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది ఎన్ ప్లస్లో వన్ త్రీ ఫోర్ జీరో అంటే వన్ ఓకే టూ అనుకో టూ మైనస్ వన్ అంటే ఏమొస్తుంది నీకు త్రీ వస్తుంది ఓకే త్రీ మైనస్ వన్ అంటే త్రీ స్క్వేర్ అంటే నైన్ అట్లా తీసుకుంటూ పోతాం ఓకే సో ఇన్ఫినిట్ సబ్స్టూట్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది మనకి ఇక్కడ ఇన్ఫినిట్ సబ్స్టూట్ చేయండి ఇక్కడ ఇన్ఫినిట్ పెడితే ఏమొస్తుంది మనకు ఎనీథింగ్ పవర్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ వస్తుంది అంటే వన్ బై ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అంటే ఇది జీరో సో కాబట్టి ఆ సిరీస్ అనేది ఏమలా ఉంది కన్వర్జెన్స్ సో యుఎల్ ఈజ్ కన్వర్జెన్స్ అంటే అసే సరిపోతుంది లేదా గివన్ సిరీస్ ఈజ్ కన్వర్జెన్స్ ఇట్లా చేసుకుంటూ పోవాలి ప్రతి ప్రాబ్లము ఇలాగే మనం కన్వర్జెన్స్ అనేది కనుక్కోవాలి హలో మై డియర్ స్టూడెంట్స్ సీదా టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ అన్నాడు చూడు వన్ బై వన్ మైనస్ వన్ బై త్రీ వన్ బై ఫైవ్ ఇలా ఇచ్చాడు సో ఫస్ట్ సిరీస్ యొక్క జనరల్ టర్మ్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ యొక్క జనరల్ టర్మ్ అనుకున్నాం టీఎన్ ఏ అంటే వన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ అంటే కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది త్రీ మైనస్ టూ వస్తుంది ఇది టూ ఎన్ మైనస్ వన్ ఓకే ఇంక ఫార్లో మనకి మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ వన్ బై టూ ఎన్ మైనస్ వన్ డినామినేటర్లో ఉంది కాబట్టి ఇది వేసాం ఇంకేం చేస్తారు ఇదంతా యుఎన్ అనుకోండి ఇన్ఫినిటీ సబ్ఫ్యూట్ చేయండి ఇన్ఫినిటీ సబ్ఫ్యూట్ చేస్తే వన్ బై ఇన్ఫినిటీ అంటే ఏమొస్తుంది జీరో వస్తుంది సో కాబట్టి దిస్ ఇస్ ద కన్వర్జెన్స్ జీరో వస్తే ఏమిది ఈజ్ కన్వర్జెన్స్ ఏమిది కన్వర్జెన్స్ అనమాట ఓకే ఇట్లా చేసుకోవాలి మనం ఓకే సే సిమిలర్లీ ప్రతి ప్రాబ్లమ్ కూడా అలాగే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వన్ అనదర్ ఎగ్జాంపుల్ యు టేక్ చూడండి ఇక్కడ వన్ మైనస్ వన్ బై త్రీ ప్లస్ వన్ బై నైన్ మైనస్ వన్ బై ట్వంటీ సెవెన్ టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఫర్ టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ ఓకే సో కన్వర్జెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి చూడండి త్రీని స్క్వేర్ చేసి వస్తే నైన్ అయిందా దీన్ని క్యూబ్ చేస్తే సెవెన్ వచ్చిందా లేదా సో కాబట్టి ఇది ఏమవుతుంది మనకి యుఎన్ ఇజ్ ఈక్వల్ టు యుఎన్ ఇజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ ఫోర్ ఎన్ మైనస్ వన్ త్రీ ఫోర్ ఎన్ మైనస్ వన్ ఓకే సో ఇంకేం ఇది లిమిట్ ఎంటెన్స్టీ ఇన్ఫినిటీ యుఎన్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ వన్ బై త్రీ ఫోర్ ఎన్ మైనస్ వన్ ఓకే ఇది త్రీ ఓకే స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది ఎన్ ప్లస్లో వన్ త్రీ ఫోర్ జీరో అంటే వన్ ఓకే టూ తీసుకున్నాను అనుకో టూ మైనస్ వన్ అంటే ఏమొస్తుంది నీకు త్రీ వస్తుంది ఓకే త్రీ మైనస్ వన్ అంటే త్రీ స్క్వేర్ అంటే నైన్ అట్లా తీసుకుంటూ పోతాం ఓకే సో ఇన్ఫినిట్ చేస్తే చేసి ఏమొస్తుంది మనకి ఇక్కడ ఇన్ఫినిట్ సబ్స్ట్రూట్ చేయండి ఇక్కడ ఇన్ఫినిట్ పెడితే ఏమొస్తుంది మనకు ఎనీథింగ్ పవర్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ వస్తుంది అంటే వన్ బై ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అంటే ఇది జీరో సో కాబట్టి ఆ సిరీస్ అనేది ఏమలా ఉంది కన్వర్జెన్స్ సో యుఎల్ ఈజ్ కన్వర్జెన్స్ అని రాసి సరిపోతుంది లేదా గివన్ సిరీస్ ఈజ్ కన్వర్జెన్స్ ఇట్లా చేసుకుంటూ పోవాలి ప్రతి ప్రాబ్లము ఇలాగే మనం కన్వర్జెన్స్ అనేది కనుక్కోవాలి హలో మై డియర్ స్టూడెంట్ సీ ద అనదర్ ప్రాబ్లం టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఓకే టెస్ట్ ఫర్ ద కన్వర్ట్ జస్ లెబెంజస్ రూల్ ప్రకారం కన్వర్ట్ చేయాలనుకోండి సో యూవిఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం గివన్ ఈ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ ఒకటి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఇది ఆల్టర్నేటివ్ కదా ఇటు మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ వస్తేనే మీకు ఏం గుర్తుకు రావాలి లెబెంజస్ సిరీస్ అన్నీ మీకు వచ్చేసేయాలన్నమాట అప్పుడు మనకు రిమైనింగ్ అంతా యూవిఎన్ అనుకుంటారు యువన్ ఇజ్ ఈక్వల్ టు వన్ బై ఎన్ ఎన్ ప్లస్ వన్ n+2 ओके इट रूट ओके सो దీనికి limit अप्लाई చేయండి యోసారి ఇక్కడ n n కామన్ తీసి చేస్తే 1+ 1/n 1+2/n ఇడ n ఇడ n కౌన్స్ n క్యూబ్ అవుతది ఓకే ఇంకా limit ఇటు స్క్వేర్ రూట్ limit n tends to infinity u r సో ఫైనల్గా ఏమొస్తుంది ఇన్ఫినిటీ కూడా పెట్టేయండి వన్ బై ఇన్ఫినిటీ అంటే ఏమొస్తుంది జీరో సో మనకి ఎప్పుడైతే జీరో వస్తుందో ఈజ్ కన్వర్జెన్స్ ఏమిది కన్వర్జెన్స్ అనమాట ఓకే సో ఇట్లా మనకి ప్రాబ్లమ్స్ అన్నీ ఇలాగే ఉంటాయి మీరు ట్రై చేసుకోవచ్చు సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్ టోటల్గా మనకు కన్వర్జెన్సెస్ అన్నీ కూడా మనకి కంప్లీట్ అయినాయి టోటల్గా సీక్వెన్స్ సిరీస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఓకే ఇలాంటి మోడల్స్ అన్ని కూడా సేమ్ ఇలాగే ఉంటాయి ఓకే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్తగా వినండి ఇంకొక ఎగ్జాంపుల్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ టు వన్ ఎగ్జాంపుల్ ఓకే టెస్ట్ సిగ్మా వన్ టు ఇన్ఫినిటీ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ బై ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఎన్ మైనస్ టూ ఇంటూ ఎన్ పవర్ ఫోర్ ఓకే దీనికి టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మన యూఎన్ ఇస్ ఈక్వల్ టు ఇది ఏమొస్తుంది యూఎన్ పవర్ ఫోర్ బై ఏమొస్తుంది ఇక్కడ మనకు ఎన్ స్క్వయర్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఎన్ మైనస్ టూ సో ఎన్ పవర్ ఫోర్ ఎన్ కామన్ తీసేయండి అట్లాగే లిమిట్ కూడా సబ్స్ట్యూట్ చేయండి లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎన్ ఎన్ని కామన్ ఇది ఎన్ పవర్ ఫోర్ అవుతుంది ఓకే వన్ ప్లస్ వన్ బై ఎన్ వన్ మైనస్ టూ బై ఎన్ సో ఎన్ పవర్ ఫోర్ ఎన్ పవర్ ఫోర్ క్యాన్సిల్ ఇంకేమొస్తుంది లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ వన్ బై వన్ ప్లస్ వన్ బై ఎన్ వన్ మైనస్ టూ బై ఎన్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ సబ్స్ఫిట్ చేస్తే వన్ బై ఇన్ఫినిటీ అంటే జీరో టూ బై ఇన్ఫినిటీ అంటే జీరో వన్ బై వన్ ఇంటూ వన్ దాట్ ఈజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది సో మనకు జీరో అయితేనే కన్వర్జెన్స్ ఒకవేళ ఇన్ కేస్ వాల్యూ వచ్చిందనుకో డైవర్జెన్స్ జీరో వస్తే ఈ లెంబెన్ ఫార్ములాలో ఏం చేయాలి జీరో వస్తే కన్వర్జెన్స్ రాకపోతే డైవర్జెన్స్ అనమాట దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డైవర్జెన్స్ అండ్ కాన్సెప్ట్ సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్ ఓకే సీక్వెన్స్ సిరీస్ మనకు ఫస్ట్ యూనిట్ అంతా కంప్లీట్ అయిపోయింది ఓకే సో టుమారో ఐ విల్ స్టార్ట్ న్యూ లెసన్ ఓకే థ్యాంక్ యూ హలో మై డియర్ స్టూడెంట్స్ సీదా తీరం ఆన్ యాక్జలరీ సిరీస్ యాక్జిలరీ సిరీస్ అంటే ఏదైనా ఒక సీక్వెన్స్లో మనం డైవర్జెన్సా లేదా కన్వర్జెన్సా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ కంపారిజన్ టెస్ట్ అనేది ఒకటి ఉంది అదేంటంటే చూడు ఏదైనా ఒక మనకు సిరీస్ అనేది ఇస్తాడు సిరీస్ అంటే ఏంటి మనకు ఇలాగా సిరీస్ అనేది ఇస్తాడు ఇలా సిరీస్ అనేది ఒక ఫామ్ అయి ఉంటుంది ఆ సిరీస్లో ఇక్కడ పి అనేది గ్రేటర్ దాన్ వన్ అయితే అది కన్వర్జెన్స్ అనమాట అంటే వన్ కన్నా గ్రేటర్ దాన్ అయితే అంటే ఏమి వన్ కన్నా గ్రేటర్ దాన్ అంటే ఏంటి వస్తాయి టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ ఫైవ్ కానీ ఎనీథింగ్ అనమాట ఇలా వస్తే కన్వర్జెన్స్ ఒకవేళ ఇన్ కేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ వన్ అయ్యింది అనుకో డైవర్జెన్స్ అవుతుందంట లెస్ దాన్ ఆర్ ఈక్వల్ వన్ అంటే వన్ కన్నా చిన్నదైనా లేదా ఈక్వల్ అయినా దాన్ని ఏమంటారు అంటే డైవర్జెన్స్ అంటారు ఓకే అది ఎలా ఉంటుందో ఐ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ వన్ ఎగ్జాంపుల్ యు సి టెస్ట్ Converge for convergence sigma n is equal to one to infinity three n minus one by n into n plus one n plus three n into n plus one n plus three. ఓకే ఇది కన్వర్జెన్సా కాదా మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన వెంటనే మనం ఏం చేసుకోవాలంటే వీటిలో దాన్ని ఇచ్చిన దాన్ని యుఎన్ అనుకోవాలి సో యుఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమిది త్రీ ఎన్ మైనస్ వన్ డివైడెడ్ బై ఎన్ ఇన్ టూ ఎన్ ప్లస్ వన్ ఎన్ ప్లస్ త్రీ ఏమిది త్రీ ఎన్ మైనస్ వన్ బై ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ ప్లస్ త్రీ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కన్వర్జెన్సీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం డిగ్రీ అనేది కనుక్కోవాలి అంటే ఏమి వన్ బై ఎన్పి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి నిన్ను ఎన్ అనేది కామన్ తీయండి త్రీ మైనస్ వన్ బై ఎన్ ఓకే ఎన్ అనే ప్లేస్ నుంచి హైయెస్ట్ పవర్ ఏదైతే అది కామన్ తీసుకోవాలి ఎన్ ఇక్కడ ఏం చేస్తారు మనం ఎన్ అనేది కామన్ తీయండి కామన్ తీస్తే ఇక్కడ దీనిలో ఎన్ కామన్ తీస్తే ఎన్ బయట ఒక ఎన్ ఉంది కాబట్టి ఎన్ స్క్వేర్ ఓకే నెక్స్ట్ ఇక్కడ కూడా కామన్ తీస్తాం ఎన్ కామన్ తీస్తే ఏమొస్తుంది ఎన్ క్యూబ్ అవుతుంది ఏమొస్తుంది ఇది వన్ ప్లస్ వన్ బై ఎన్ ఓకే వన్ ప్లస్ త్రీ బై ఎన్ ఓకే దీంట్లో ఎన్ కామన్ తీస్తే ఆల్రెడీ ఒక ఎన్ ఉంది ఎన్ ఇంటు ఎన్ ఎన్ స్క్వేర్ అవుతుంది అనమాట ఓకే సో కాబట్టి ఇక్కడ ఒక ఎన్ను ఒక ఎన్ క్యాన్సిల్ దాట్ ఈజ్ ఈక్వల్ టు త్రీ మైనస్ వన్ బై ఎన్ డివైడెడ్ బై ఇది ఏమొస్తుంది ఎన్ స్క్వేర్ వన్ ప్లస్ వన్ బై ఎన్ వన్ ప్లస్ త్రీ బై ఎన్ ఓకే ఇక్కడ యుసే విఎన్ ఇజ్ ఈక్వల్ టు వన్ బై ఎన్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏముందో ఈ టర్మ్స్ అన్ని నెగ్లెక్ట్ చేసి వన్ బై ఎన్ స్క్వేర్ అనే దాన్ని ఏం చేస్తారు ఇక్కడ వన్ బై ఎన్ స్క్వేర్ అనే దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు సో కాబట్టి వన్ బై ఎన్ స్క్వేర్ అనేది చూడండి ఇక్కడ వన్ కన్నా గ్రేటర్ దాన్ కదా అంటే ఇక్కడ పీఈ్ ఈక్వల్టీ ఏమైంది మనకు టూ అయింది పీజ్ ఈక్వల్టీ ఏమైంది ఇక్కడ టూ సో ఈ టూ అనేది గ్రేటర్ దాన్ కదా సో కాబట్టి ఈజ్ కన్వర్జెన్స్ ఏది కన్వర్జెన్స్ అనమాట ఓకే నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి వాటి యొక్క సిరీస్ ఇంటర్నల్ సిరీస్ అంటే యుఎన్ బై విఎన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ కూడా ఫైండ్ అవుట్ చేయాలి ఇదేం కన్వర్జెన్స్ అయింది ఓకే నెక్స్ట్ ఇది కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఏంటనేది మనకు తెలిసిపోతుంది అంటే ఏమి ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఎన్ స్క్వేర్ మాత్రం నెగ్లెక్ట్ చేసి ఉన్నదంతా రాసుకోండి త్రీ మైనస్ వన్ బై ఎన్ బై వన్ ప్లస్ వన్ బై ఎన్ ఇంటూ వన్ ప్లస్ త్రీ బై ఎన్ ఓకే సో కాబట్టి ఏమవుతుంది ఇక్కడ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఇప్పుడు ఇన్ఫినిటీ సబ్షూట్ చేయండి ఇన్ఫినిటీ వన్ బై ఇన్ఫినిటీ అంటే ఏమో ఇన్ఫినిటీకి సబ్షూట్ చేసి వన్ బై ఇన్ఫినిటీ అంటే ఏమొస్తుంది మనకు త్రీ పైన వస్తుంది ఇది జీరో ఇది త్రీ బై జీరో జీరోలు అయితే జీరో జీరో అయితే వన్ ఇంటూ వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది కనుక త్రీ వచ్చింది ఏమొచ్చింది ఇది త్రీ వచ్చేసింది అనమాట సో కాబట్టి మనకి ఏమిది కన్వర్జెన్స్ ఏమిది నాట్ ఈక్వల్ టు వచ్చింది కదా సో నాట్ ఈక్వల్ టు జీరో నాట్ ఈక్వల్ టు జీరో సో కాబట్టి సిగ్మా సిగ్మా యూఎన్ కామా సిగ్మా వియన్ సిగ్మా యూఎన్ అండ్ సిగ్మా విఎన్ और कन्वर्जेंस और कन्वर्जेंस इटला मन चुस्काल ओके सो नेक्स्ट आई एम एक्सप्लेन अनदर प्रॉब्लम हेलो माय डियर स्टूडेंट्स सी द अनदर एग्जांपल सो गिवन प्रॉब्लम सो यूएन यूएन इज इक्वल टू रूट एन बाय एन स्क्वायर प्लस वन एन स्क्वायर ప్లస్ వన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఫైండింగ్ విఎన్ చిన్న దాంట్లో ఏం చేయాలి మనం విఎన్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి సో కాబట్టి విఎన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఏం చేస్తారు ఎన్ స్క్వేర్ కామన్ తీయండి సో రూట్ ఎన్ బై ఎన్ స్క్వేర్ కామన్ తీసేస్తే హైయెస్ట్ వన్ ప్లస్ వన్ బై ఎన్ స్క్వేర్ ఓకే దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే ఇక్కడ ఏమిది రూట్ అంటే వన్ బై టూ కదా ఈ టూ పైకి పోతే ఏమొస్తుంది మైనస్ టూ ఓకే దాట్ ఈజ్ ఈక్వల్డ్ బై వన్ ప్లస్ వన్ బై ఎన్ స్క్వేర్ దాట్ ఈజ్ వర్ టూ టూ జా ఫోర్ అవుతుందా ఇది ఫోర్ మైనస్ వన్ ఏమిది టూ టూ జా ఫోర్ ఫోర్ మైనస్ వన్ ఫోర్ మైనస్ వన్ అంటే ఏమి ఎన్ పవర్ माइनस थ्री बै टू डिवेड बै वन प्लस वन एन बैंक् ओके सो युए कि रास्क वन एन पवर् थ्री बै टू वन प्लस वन एन बैक् ओके सो इन विएन इज ईक्वल टूम वन एन थ्री बैवर्य टू एन एवर् थ्री बै टू ओके ఎన్ ఫోర్ త్రీ బై టూ అంటే ఇప్పుడు చూడండి కంపేరింగ్ టెస్ట్ ప్రకారం పీఈజ్ ఈక్వల్ టు ఏమైనట్టు ఇప్పుడు పీఈ్ ఈక్వల్ టు త్రీ బై టూ త్రీ బై టూ అంటే ఏమొస్తుంది వన్ పాయింట్ ఫైవ్ ఆ అంతే కదా వన్ పాయింట్ ఫైవ్ ఇది వన్ కన్నా గ్రేటర్ దేనా లెస్ దేనా గ్రేటర్ దేనా కదా వన్ కదా సో కాబట్టి ఏమి ఈజ్ కన్వర్జెన్స్ ఏమిది కన్వర్జెన్స్ ఓకే నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనము యూఎన్ బై విఎన్ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ యుఎన్ అంటే ఇచ్చిన ప్రాబ్లం రాసుకోవచ్చు మీరు అంటే ఏమిది రూట్ ఎన్ బై ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంకా విఎన్ అంటే వన్ బై ఎన్ పవర్ త్రీ బై టూ న్యూమినేటర్కి వస్తుందా ఇది ఎన్ పవర్ వన్ బై టూ ఇది రూటు టూ ఇంటూ ఇది పైకి వచ్చేస్తుంది ఎన్ పవర్

ఓకే సో లిమిట్ ఇంకేమి లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ దీనిలో ఎన్ స్క్వేర్ కామన్ తీసుకోవచ్చు ఎన్ స్క్వేర్ కామన్ తీస్తే వన్ ప్లస్ వన్ బై ఎన్ స్క్వేర్ డైరెక్ట్గా ఇన్ఫినిటీ సబ్స్టూట్ చేయకూడదు ఓకే సో కాబట్టి ఫస్ట్ హైయెస్ట్ న్యూమినేటర్లో కానీ డినామినేటర్లో కానీ కామన్ అవుట్ చేయాలి ఫస్ట్ ఇక్కడ ఎన్ స్క్వేర్ హైయెస్ట్ కాబట్టి కామన్ తీసాం ఇప్పుడు ఎన్ స్క్వేర్ ఎన్ స్క్వేర్ క్యాన్సల్ ఇంకా తర్వాత సబ్షూట్ చేయడమే ఇంకా వన్ బై వన్ ప్లస్ వన్ బై ఇన్ఫినిటీ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది నీకు వన్ వచ్చింది సో ఇది నాట్ ఈక్వల్ టు కదా నాట్ ఈక్వల్ టు జీరో కాబట్టి ఏమి ఈజ్ కన్వర్జెన్స్ ఇలాగ చేసుకోవాలి ఓకే సో నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం హలో మీడియా సీ ద అనదర్ ప్రాబ్లం టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ సిగ్మా రూట్ ఆఫ్ ఎన్ పవర్ ఫోర్ ప్లస్ వన్ మైనస్ రూట్ ఆఫ్ ఎన్ పవర్ ఫోర్ మైనస్ వన్ సో ఇచ్ ఇన్ ప్రాబ్లం ఏంటి యు ఎన్ = n ^ 4 + 1 -√ n ^ 4 - 1 ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఆర్ రేషనలైజ్ n ^ 4 + 1 +√ n ^ 4 - 1 / n ^ 4 + 1 +√ n ^ 4 - 1 రేషనలైజర్ ఏంటి ఈ సైన్ అనేది చేంజ్ చేసి మల్టీప్లైస్ డివైడ్ చేస్తాం దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ పవర్ ఫోర్ ప్లస్ వన్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ ప్లస్ ఇంటూ ఏ ప్లస్ బి ఓల్ డివైడెడ్ బై ఎన్ పవర్ ఫోర్ ప్లస్ వన్ రూట్ ఆఫ్ ఎన్ పవర్ ఫోర్ మైనస్ వన్ ఓకే సో టూ క్యూ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుందా టూక్యూస్ వేరే క్యాన్సిల్ అయితే ఎన్ పవర్ ఫోర్ ప్లస్ వన్ మైనస్ ఎన్ పవర్ ఫోర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ బై ఎన్ పవర్ ఫోర్ ప్లస్ వన్ ప్లస్ ఎన్ పవర్ ఫోర్ మైనస్ వన్ సో మైనస్ ఎన్ పవర్ ఫోర్ ప్లస్ ఎన్ పవర్ ఫోర్ క్యాన్సిల్ దాట్ ఈజ్ ఈక్వల్ టు టూ బై ఎన్ పవర్ ఫోర్ ప్లస్ వన్ ప్లస్ రూట్ ఆఫ్ ఎన్ పవర్ ఫోర్ మైనస్ వన్ ఓకే సో వీటిలో ఏం చేయాలి ఫస్ట్ ఎన్ పవర్ ఫోర్ అనే అనేదాన్ని కామన్ అవుట్ చేయాలి దాట్ ఈజ్ ఈక్వల్ టు బై దీని ఎన్ పవర్ ఫోర్ కామన్ తీస్తే రూట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ బై ఎన్ పవర్ ఫోర్ మైనస్ దీనిలో కూడా కామన్ తీసేస్తే బయటికి ఏమొస్తుంది రూట్ ఆఫ్ వన్ మైనస్ వన్ బై ఎన్ పవర్ ఫోర్ ఓకే సో రూట్ అంటే వన్ బై టూ కదా టూ బై एन पवर् वन बै टू वन प्लस वन बै पवर फोर मैनस् वस वन बैर फोर टू वन जू टूा ओके मन की टू बैंक एन स्क्वे वन प्लस वन बैन फोर मैन वन मैन वन बैन फोर ओके సో కాబట్టి ఇక్కడ ఏమైంది పి అనేది పీఈక్వల్ టు టూ కదా పీఈక్వల్ టు టూ అంటే ఏమిది వన్ కన్నా గ్రేటర్ దేన్ కదా కాబట్టి ఈజ్ డైవర్జెన్స్ అంటే ఇక్కడ విఎన్ ఏమొచ్చింది మనకు విఎన్ అంటే వన్ బై ఎన్ స్క్వేర్ అనమాట పి అనేది దిస్ ఈజ్ ద పి వ్యాల్యూ సో టూ కన్నా గ్రేటర్ దేన్ కాబట్టి ఏమిది కన్వర్జెన్స్ ఏమిది కన్వర్జెన్స్ సో మనం ఇది డైవర్జెన్స్ కాదు గ్రేటర్ దాన్ వస్తే ఏమి కన్వర్జెన్స్ అనమాట ఇది కన్వర్జెన్స్ ఓకే దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఓకే సో విఎన్ ఫైండ్ అవుట్ చేసాము నెక్స్ట్ యుఎన్ బై విఎన్ అనేది సిమిలర్లీ మనం ఇప్పుడు ఎలా చేసామో అలా చేస్తే సరిపోతుంది జస్ట్ ఒకదాని కనుక్కుంటే సరిపోతుంది జస్ట్ ఆయన కన విఎన్ మాత్రం కనుక్కోండి ఓకే ఇలాగా మనం కన్వర్జెన్స్ అనేది చేయాలి ఓకే సో ఇది కంపారిజన్ టెస్ట్ అంటే సో నెక్స్ట్ ఐ విల్ స్టార్ట్ న్యూ లెసన్ ఓకే థ్యాంక్ యూ